ప్రతి క్యూఆర్ కోడ్లో మూడు స్క్వేర్ బాక్స్లు ఉంటాయి. ఎందుకో తెలుసా? భారతదేశం డిజిటల్గా పయనిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. కరెన్సీ నోట్ల కంటే డిజిటల్ పేమెంట్స్కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అందరూ కూడా. పచారీకోటి దగ్గర నుంచి మొదలు పెడితే రోడ్డు సైడ్ పానీపూరి షాపుల వరకు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్తో కూడినటువంటి పేమెంట్ సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నాయి. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా నిమిషాల్లో నగదు చెల్లించవచ్చు. చిల్లరతో పని ఉండదు, సమయం వృధా కూడా అయ్యే అవకాశం లేకపోవడంతో అందరూ కూడా ఈ తరహా పేమెంట్స్పై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా, ఈ క్యూఆర్ కోడ్లో మూడు స్క్వేర్ బాక్స్లు కనిపిస్తాయి. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ అని అర్థం. దీని తయారీ సమయంలో వాహనాలను ట్రాక్ చేసే ఉద్దేశంతో జపనీస్ ఆటోమోటివ్ కంపెనీ 1994లో కనిపెట్టడం జరిగింది. సిస్టమ్ ప్రామాణిక బార్కోడ్లతో పోలిస్తే వీటిని త్వరగా ట్రాక్ చేయొచ్చు. క్యూఆర్ కోడ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీ ఫోన్లో ఎలాంటి వెబ్ చిరునామాలను టైప్ చేయకుండా వారి వెబ్సైట్ను సులభంగా యాక్సెస్ చేయడం కోసం కెమెరా వంటి ఇమేజింగ్ పరికరాలను అనుమతిస్తుంది. మీ స్మార్ట్ ఫోన్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు అది ఆ సమాచారాన్ని మనుషులకు సులభంగా అర్థం చేసుకునే విధంగా అనువదిస్తుంది. క్యూఆర్ కోడ్లో వివిధ భాగాలు ఉంటాయి. అవేంటంటే క్వైట్ జోన్, మీరు ఇమేజ్లో చూసినట్లయితే కనుక నెంబరింగ్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. క్వైట్ జోన్ నెంబర్ 1, ఫైండర్ ప్యాటర్న్ నెంబర్ 2, అలైన్మెంట్ ప్యాటర్న్ నెంబర్ 3, టైమింగ్ ప్యాటర్న్ నెంబర్ 4, వెర్షన్ ఇన్ఫర్మేషన్ నెంబర్ 5 మరియు డేటా సెల్స్ నెంబర్ 6. అయితే ఈ ఫైండర్ ప్యాటర్న్ జోన్లోనే ఈ మూడు స్క్వేర్ బాక్స్లు ఉంటాయి. వీటి వల్ల క్యూఆర్ కోడ్ను మన డివైస్ వేగంగా చదవగలుగుతుంది. అది రివర్స్లో ఉన్నా కూడా మనం స్కాన్ చేసినప్పుడు ఈజీగా చదివేస్తుంది. ఈ మూడు స్క్వేర్ బాక్స్ కోడ్ యొక్క ధోరణి, పరిమాణం మరియు చేరాల్సిన గమ్యాన్ని గుర్తించడానికి దోహదం చేస్తాయి. నాలుగు స్క్వేర్ బాక్స్లు నాలుగు వైపులా ఉంటే అప్పుడు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం కష్టతరం అవుతుంది. అందుకే మూడు బాక్సులు ఉండి రెండు పైన ఒకటి కింద డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట.